తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఎలక్టోరల్ బాండ్స్ ఈ సుప్రీం తీర్పు దీన్ని మీరు ఎట్లా చూస్తారు ఎలక్ట్రల్ బాండ్స్ అన్నవి ఎప్పటి నుంచి అవి అన్కాన్స్టిట్యూషనల్ అని మేము ముందు నుంచే మాట్లాడుతున్నాం మేము కూడా ఎలక్షన్ కమిషన్ కూడా మేము సజెస్ట్ చేసాం ఎందుకంటే ఒక కార్పొరేట్ కంపెనీ ఎవరికైనా పార్టీకి బాండ్స్ కొనుక్కొని అవి ఇవ్వచ్చు అంటే ఎవరిచ్చారో తెలియదు ఓన్లీ ఎస్బీఐలోనే తెలుస్తుంది నేను ఏ పార్టీకి ఇచ్చానో తెలియదు ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఒక కంపెనీ నాకు ఈ పార్టీ గెలుస్తుందని తెలుసు వీళ్ళకి ఒక రెండు వందల కోట్లు ఇద్దాం ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంతే కదా ఈ రెండు వందల కోట్లు తీసుకొని రేపు వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాకు కొన్ని ప్రాజెక్టులు శాంక్షన్ చేస్తారని ఇట్ ఈస్ నథింగ్ బట్ క్విట్ ప్రోకో మీకు ఇది నాకు ఇది సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది కానీ సుప్రీంకోర్టు ఇంకా ముందుగా తీర్పు ఇచ్చిండాల్సింది రెండు వేల పంతొమ్మిదిలో ఎంట్రీ మార్డర్ ఇచ్చి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చారు ఇప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు ఏవైతే బాండ్లు ఇంకా రియలైజ్ చేయకుండా పొలిటికల్ పార్టీల దగ్గర ఉన్నాయో అవి మాత్రం రిటర్న్ చేయాలన్నారు అన్రియలైజ్ కానీ అన్ రియలైజ్డ్ మేమేమడుగుతున్నాం అంటే రియలైజ్ చేసి ఇప్పుడు వాళ్ళ అకౌంట్లలో ఉన్న బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాలెన్స్ను కూడా రిటర్న్ చేయాలంటారు ఎందుకంటే మీరు ఎలక్ట్రల్ బాండ్స్ అన్నవి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పినప్పుడు దాని ద్వారా నా అకౌంట్లో వచ్చిన డబ్బులు కూడా రాజ్యాంగ విరుద్ధమే అంటే పార్టీలు బతకాలి కదా పార్టీలు ఎట్లా రన్ అవుతాయి మాలాగా నడవమనండి ఇంటింటికి ప్రచారం చేయమనండి ఈ పది లక్షల మందిని తీసుకొచ్చే సభలు ఏంటండి పెద్ద పెద్ద హోర్డింగ్లు ఏంటండి ఇవన్నిటికీ ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ నుంచి వస్తున్నాయి అంటే పార్టీలు డబ్బు తీసుకోవడం చందాలు తీసుకోవడం చందాలు తీసుకోమని అది అమౌంట్ ఎంతైనా అయ్యి ఉండొచ్చు కానీ దానికి లిమిట్ ఉండొచ్చు కానీ మరి రన్ అవ్వాలంటే చందాలు అవసరం కదా రందాలు తీసుకోవాలి చట్ట విరుదా చందాల సమస్యమే కదంతా మీకున్నది ఇరవై వేల పైన ఉన్నదానికి మీకు అకౌంట్స్ ఇవ్వాలి క్యాష్లో రెండు వేల వరకు మాత్రమే ఇవ్వచ్చు మిగతా వాటిలో మీరు తీసుకోండి కానీ ఎలక్ట్రల్ బాండ్స్ ఏంటంటే గోప్యత ఎవరిచ్చారో తెలియదు ఎవరికి ఇచ్చారో తెలియదు ఎందుకు ఇంత గోప్యత మనం ఎప్పుడైతే రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ ఏ అంటున్నారు రైట్ టు ఎక్స్ప్రెషన్ అన్నది మనం ఫ్రీగా చెప్పగలగాలి ఎస్ నేను ఈ పార్టీకి డబ్బులు ఇస్తున్నాను ఓపెన్గా చెప్పాలి ఈ సీక్రెట్సీ ఎందుకు మరి ఇప్పుడు అవనివ్వండి ఇప్పుడు మార్చ్ ఐ థింక్ పన్నెండో తారీఖు వరకు లిమిట్ ఉందనుకుంటా ఈ లోపల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇప్పటి వరకు ఎలక్టోరల్ బాండ్స్ లో ఏ ఏ కంపెనీలు ఏ ఏ పార్టీకి ఇచ్చారన్నది ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేయమని చెప్పారు దాన్ని ఓపెన్ చేయాలి అండ్ మీరు కూడా ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంది ఇందులో ఇంప్లీడ్ అవసరం లేదు నాకు ఎవరైతే పార్టీలు దీంట్లో చేస్తున్నాయో వాళ్ళు పరిచయలే ప్రశాంత్ భూషణ్ గారు కావచ్చు ఐ థింక్ సిపిఎం పార్టీ కూడా ఒక పార్టీ ఉన్నది అందులో మననే బివి రాఘవల్ గారిని కలిశాను వారికి కూడా చెప్పాను సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జడ్జిమెంట్ లో ఓన్లీ అన్ రియలైజ్డ్ బాండ్స్ మాత్రమే రిటర్న్ చేయమన్నారు కానీ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లలో ఉన్న ప్రతిదీ రిటర్న్ చేయమని మళ్ళా ఒక అప్లికేషన్ పెట్టండి ఆయనకి ఈరోజు ట్వీట్ కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఒక రాజ్యాంగ బద్దంగా కాని డబ్బు ఏదైతే మన దగ్గరికి వచ్చిందో దాన్ని మనకు కుంచుకోవడానికి మనకు అధికారం లేదు అంటే అది బీజేపీకి ఒక పెద్ద దెబ్బగా భావించవచ్చా మనం దెబ్బగా భావిస్తే మరి ఇంతవరకు వాళ్ళకి వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి అన్నింటినీ ఆరు ఆరు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు అందరికన్నా ఎక్కువ వచ్చింది వాళ్ళకి ఆ తర్వాత వెయ్యి పద్దెనిమిది కోట్లు అయితే అనుకుంటా ఆ తర్వాత మిగతా పార్టీలకు వచ్చింది సో ఈ విధంగా చూస్తే ఇక్కడ కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు మరి ఎందుకంటే ఆ పార్టీలు ప్రభుత్వంలోకి వస్తాయని సర్వేలు ఇవన్నీ చెబుతున్నప్పుడు సర్వేలు బయటకు వస్తుంటే కార్పొరేట్ వాళ్ళు వాళ్ళకే ఇస్తారు మరి సో ఈ విధంగా చేయడం అన్నది ఇట్ ఈస్ నథింగ్ బట్ కరప్షన్ అని సుప్రీంకోర్టు అన్నది సో కరప్షన్ని ఎంకరేజ్ చేయకూడదు మనం అవినీతిని ఎంకరేజ్ చేయకూడదు ఇప్పుడు కాబట్టి వచ్చిన డబ్బుల్ని కూడా రిటర్న్ చేయాలని మేము అంటున్నాం సో ఆ విధంగా సుప్రీంకోర్టు తన తీర్పులో కొద్దిగా మార్పు వస్తే ఇంకా ఈ రాజకీయ పార్టీల మీద ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది ఎప్పుడైనా గ్రౌండ్ అందరికీ సమానంగా ఉండాలి నా ఒక ప్లేయర్కి మంచి బూట్లు ఉన్నాయి మంచి కిట్ ఉంది బ్రహ్మాండంగా వెళ్తున్నాడు మా లాంటి వాళ్ళు కాళ్లతో ఉన్నాం ఒకరికి హెల్మెట్ ఉంది ఒకరికి హెల్మెట్ హెల్మెట్ లేదు బూట్లు లేవు మాకేమి గాడ్లు లేవు ఇవి వేసుకొని మేము వెళుతున్నాం వాళ్ళు బ్రహ్మాండంగా ఎవరో ఇచ్చిన వాటిలతో వస్తున్నారు మరి వాళ్ళతో ఢీ కొట్టడం ఎలాగా మేము అందరినీ ఒకే విధంగా తీసుకురండి లేకుంటే మాకు బూట్లు ఇవ్వండి లేకుంటే వాళ్ళ బూట్లు తీయండి సో ఆ విధంగా మేము అడుగుతున్నాం అందరినీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తెస్తే అప్పుడు నిజంగా ప్లేయర్లో ఉన్న క్షమత ఏంటో తెలుస్తుంది అంటే ఎన్నికల్లో పోటీ చేశాక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి అభ్యర్థి ఇంత ఖర్చు పెట్టాలి ఇరవై ఎనిమిది లక్షలు ఎమ్మెల్యేగా లేకపోతే ఎంపీగా ఇంత అనేది ఒక లిమిట్ ఉంది కదా ఉందండి కానీ అది ఏంటంటే సబ్మిట్ చేస్తారు వీళ్ళు తర్వాత ఈ డబ్బులు పంచడాలు ఇవన్నిటికీ కూడా ఇప్పుడు చూడండి ప్రతి పార్టీలు అడుగుతున్నారంట మాకు చెప్తుంటారు చాలా మంది సార్ అక్కడికి వెళ్ళి మాకు అసెంబ్లీ సీట్ కాగానే ముందు అడిగేది నువ్వేం చేస్తావు అని అడిగేది కాదు నీ దగ్గర ఎంత డబ్బు ఉంది ఇరవై కోట్లుందా నలభై కోట్లుందా మా దగ్గర ఇరవై కోట్లు డిపాజిట్ చెయ్యి ఆ తర్వాత మేమే ఖర్చు పెడతాం ఇవన్నీ కూడా మాటలు వినిపిస్తాను పార్టీలు అడుగుతున్నా కొంతమంది పార్టీల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఓపెన్ గా మాట్లాడుతున్నారు నేను మొన్న ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చాను ఇక్కడ స్టేట్ ఎలక్టరల్ కి ఇలాంటి మాటలు వస్తున్నప్పుడు వాటిని కాగ్నైజన్స్ తీసుకొని మీరు ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఆ పార్టీని బ్యాన్ చేయండి సాధ్యం అదే సాధ్యం అనుకుంటే సేషన్ ఎప్పుడు అనుకుంటున్నాం మనం మరి ఆయన సాధ్యం అనుకున్నాడా ఆయన అసాధ్యం అనుకున్నాడా సాధ్యం అనుకున్నాడు ఎలక్షన్ సిస్టమ్ మార్చి పడేశాడు దేశం సాధ్యం ఎందుకు కాదండి మనం ఇనిషియేటివ్ బాగా వినిపిస్తుంది ఇటువంటి ఏ పార్టీ మీద ఎక్కువగా వినిపిస్తుంది అన్ని పార్టీలు ఇంకేది కదా నో మార్ డిస్టింగ్ ప్రతి పార్టీ వాళ్ళు ఇప్పుడు చూడండి ఎన్ఆర్ఐలు దిగిపోతున్నారు బయట నుంచి సీట్లు అక్కడ ఉన్నవాళ్ళు సడన్గా దిగిపోయి ఇక్కడ అభ్యర్థులు అయిపోతున్నాయి ఎందుకు డబ్బులు అంతే కదా ఇంత ఇన్వెస్ట్ చేస్తే తప్ప మేము గెలవలేమన్నా దీంట్లో రాజకీయ పార్టీలు రావడం వల్ల మేము ఇంకా ఏమన్నామంటే ఐదు సంవత్సరాల ఒక పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత వాళ్లకు వచ్చే ఎలక్షన్లో క్యాంపెయినింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వకూడదు అంట ఐదు సంవత్సరాలు మీకు సమయం దొరికింది బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి భారత్ నేషనల్ పార్టీ అదే వస్తుంది భారత్ నేషనల్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే వచ్చే ఎన్నికల్లో క్యాంపెయిన్ చేయాలి మేము ఏం చేసామన్నది ఒక ప్యాంప్లెట్ ఇచ్చి ప్రజలకు ఇచ్చేస్తాం దట్ సాల్వ్ ప్రజలు ఆలోచించుకొని ఈ విధమైన మార్పులు తెస్తే ఒక మంచి ప్రభుత్వాలు ఏర్పడతాయి ఆ విధంగా చేయాలి లేకుంటే ఇంత ఇచ్చినా కూడా మళ్ళీ మేము ఇది చేస్తామని వస్తుంటే మరి ఏం చేశారు ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ క్యాంపెయినింగ్ ఎందుకు మీకు సో ఆ విధంగా మనం అడగాలి